strong. నెక్స్ట్ మనం వచ్చే చాప్టర్ వచ్చేసి ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అంటే విద్యుత్ ఆవేశం మరియు కెపాసిటెన్స్ అంటే మామూలుగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ తీసుకుంటే మనకి ఏంటి బేసికల్ గా మాట్లాడుకున్నాం కెపాసిటర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఏంటి పొటెన్షియల్స్ అనేది మనకి తెలుసు ఎందుకు ఒక పాయింట్ లో ఒక పొటెన్షియల్ ఉంటుంది ఇంకో పాయింట్ లో ఇంకో పొటెన్షియల్ అనేది ఉంటుంది ఆ పొటెన్షియల్ అనేది చేంజ్ అయినప్పుడు ఓకే ఆ పొటెన్షియల్ అనేది
శూన్యమైన బిందువు వద్ద విద్యుత్ పొటెన్షియల్ అనేది ఉంటుందా అనేది మనం అనుకుంటాం. అంటే మామూలు తీవ్రత అంటే ఏంటి, దానికి ఇంటెన్సిటీ అదే చెప్పుకున్నాం కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అన్నది. ఓకే, ఇలా ప్రకారం ఈ క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఇంటెన్సిటీ జీరో ఉన్న దగ్గర కూడా మనకి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్పెరికల్ గా తీసుకుంటే, అంటే ఏంటి స్పెరికల్ దగ్గర తీసుకుంటే మనకి, ఓకే స్పెరికల్ దగ్గర తీసుకుంటే మనకి ఏంటి, స్పెరికల్ షేప్ తీసుకుంటే మనకి ఎగ్జాంపుల్ సపోజ్ ఒక స్పెరికల్ షేప్ అంటే ఇది రౌండ్ ఉండడంగా ఉండేది గోళాకారం తీసుకుంటే ఈ స్పెరికల్ దగ్గర మనకి కరెంట్ అనేది సప్లై ఉంటే దీని చుట్టూ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మిడిల్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏమైంది సున్నా అయింది. బట్ కాకపోతే ఈ పాయింట్ దగ్గర మనకి మాత్రం ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనకి ఉంటుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనకి ఉంటుంది. సో దీని బట్టి ఏం చెప్పొచ్చు, విద్యుత్ తీవ్రత శూన్యమైన బిందువు దగ్గర మనకి ఏంది విద్యుత్ పొటెన్షియల్ అనేది మనకి ఉంటుంది. అలానే మనకి విద్యుత్ మామూలు ఇంకో క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే, ఓకే విద్యుత్ విద్యుత్ పొటెన్షియల్ శూన్యమైన దగ్గర విద్యుత్ తీవ్రత ఉంటుందా అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది. సో దీని ప్రకారం తీసుకుంటే మనకి ఏంటి విద్యుత్ కూడా అంటే కదా ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ జీరో అయినప్పుడు మనకి అక్కడ అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది జీరో ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఉంటుందా అనేది మనకి క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ ప్రకారం తీసుకుంటే మనకి ఆన్సర్ అనేది ఉంటుంది. యాక్చువల్గా ఏంటి, యాక్చువల్గా విద్యుత్ పొటెన్షియల్ సున్నా ఉన్న కూడా మనకి ఏంటి విద్యుత్ తీవ్రత అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఏంటి రెండు చార్జెస్ సపోజ్ ఎగ్జాంపుల్ ఏదో ఒక వైర్ తీసుకుంటే లేదా ఒక వైర్ అనేది మనం తీసుకుంటే ఒకటి దగ్గర పాజిటివ్ ఇంకో దగ్గర ఇంకో కూడా మనకి ఏంటి రెండు ఆపోజిట్ ఫోర్సెస్ అనేది మనం పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా ఈ మిడిల్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏంటి ఆపోజిట్ సేమ్ ఫోర్సెస్ అనేది సేమ్ వోల్టేజ్ సపోజ్ రెండు పాయింట్ దగ్గర రెండు సేమ్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మిడిల్ పాయింట్ లో మనకి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది మనకి ఎంత ఉంది సున్నా. ఈ సున్నా దగ్గర ఉన్నప్పుడు మనకి ఏంటి ఆటోమేటిక్ గా పొటెన్షియల్ జీరో అయింది. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఏమన్నా చేయిందా లేదు, దాని చుట్టూ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. అనేది విద్యుత్ ఆవేశం వల్ల విద్యుత్ తీవ్రత మాత్రం మనకి కంపల్సరీగా ఉంటుంది. సో దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు అంటే ఒకవేళ విద్యుత్ తీవ్రత అనేది శూన్యమైనా కూడా మనకి విద్యుత్ పొటెన్షియల్ ఉంటుంది. అది ఎక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే గోళాకారం లేదా స్పెరికల్ షేప్ దగ్గర తీసుకుంటే దానికి సప్లై ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్పెరికల్ షేప్ చుట్టూ మనకి ఏంటి ఫీల్డ్ అనేది ఏర్పడుతుంది. ఈ ఫీల్డ్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఫీల్డ్ అనేది మిడిల్ పాయింట్ వచ్చేసరికి మనకి ఏమైందంటే సున్నా వాల్యూ అనేది ఉంటుంది. సున్నా వాల్యూ అంటే ఉంటుంది ఈ సున్నా వాల్యూ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది సున్నా ఉంది. బట్ అక్కడ మాత్రం పొటెన్షియల్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మాత్రమే ఉంటుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మాత్రం ఉంటుంది. అలాగే మనకి విద్యుత్ పొటెన్షియల్ జీరో అయినప్పుడు కూడా మనకి విద్యుత్ ఆవేశ విద్యుత్ తీవ్రత అనేది మనకి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వైర్ తీసుకుని రెండు చోట్ల వోల్టేజ్ అనేది సప్లై ఇచ్చినప్పుడు ఆ వైర్ యొక్క మధ్య భాగంలో మనకి ఏమైంది సున్నా వోల్టేజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఉంటుంది. కాకపోతే దాని చుట్టూ ఉండే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఓకే, దీనికి మనం బేసిక్ గా చెప్పనే క్వశ్చన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ బేసిక్ గా తీసుకుంటే ఓకే అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఏంటి చార్జ్, మామూలుగా చార్జ్ ఎలక్ట్రిక్ చార్జ్ లేదా మనకి ఏంటి ఎలక్ట్రోస్టాటిక్ చార్జ్ అన్నది తీసుకుంది. దీన్ని మనం దేంతో కొలుస్తాము క్యూ లో మనం కొలుస్తాము. అలానే దీ చార్జ్ కి మరియు కెపాసిటెన్స్ కి, ఓకే కెపాసిటెన్స్ సి అట్ ద సేమ్ టైం వోల్టేజ్ కి ఒక సంబంధం అనేది ఉంటుంది. అది ఎలాంటి సంబంధం అనేది చూద్దాం ఒకసారి. ఓకే, వోల్టేజ్ వి కి ఇలా తీసుకున్నప్పుడు మామూలుగా అయితే చార్జ్ q equal to మనకి ఏంటి కెపాసిటెన్స్ సి ఇంటూ వి అని చెప్పేసి చెప్పుకుంటాం. q equal to c into u రాసుకుంటాము. ఓకే, చార్జ్ మనం దేనిలో కొలుస్తాం కూలంబ్స్ లలో కొలుస్తాము. ఓకే, ఈ ప్రకారం తీసుకుంటే q equal to c into v అని చెప్పేసి చెప్పుకుంటాం. దీన్నే మనం రాసుకుంటే మనం మనకి ఎలా అవుతుంది ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం మనకి ఏంటి v equal to మనకి ఏంటి q by c అని కూడా రాసుకోవచ్చు లేదా ఓకే సే లేదా c equal to మనం ఎలా రాసుకోవచ్చు q by v అని కూడా మనం రాసుకోవచ్చు. ఓకే,
కెపాసిటెన్స్ మనకి ఏంది ఓకే ఛార్జ్ అనేది కొలుస్తాలో కొలుసుకుంటామో ఓకే ఈ ప్రకారం తీసుకున్నాం అన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది ఈ మామూలుగా ఈ కెపాసిటెన్స్ కలిస్తున్నప్పుడు ఏదన్న ఒక వాల్యూ తీసుకున్నప్పుడు ఆ కెపాసిటెన్స్ సిరీస్ లో మరియు పారలల్ అంటే ఏంది శ్రేణి వలయంలో మరియు సమాంతర వలయంలో ఎలా చేంజ్ ఉంటాయని ఒకసారి చూసుకుందాం ఈ కెపాసిటెన్స్ శ్రేణి మరియు సమాంతర శ్రేణి మరియు సమాంతరంగా ఉన్నదాన్ని బేసికల్ గా ఏంది ఉంటుంది మనం బేసికల్ గా రెసిస్టెన్స్ అంటే ఏంది నిరోధక ఓకే